స్మార్ట్ఫోన్. స్మార్ట్ఫోన్ అనేది మన జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. అది పెద్దవాళ్ళ విషయంలో అయినా సరే, చిన్నపిల్లల విషయంలో అయినా సరే, మన పిల్లలు ఎప్పుడైనా ఏడవంగానే వాళ్ళు ఏడుపు ఆపడానికి ఇప్పుడు మనం అందరం మన జేబుల్లోంచి ఫోన్ తీసి ఇస్తున్నాం. ఇమీడియట్ గా పిల్లలు ఫోన్ తీసుకొని దానిలో ఏదో ఒక గేమ్ ఆడుకోవడము, యూట్యూబ్ లో ఏదో ఒకటి చూస్తున్నా వాళ్ళ సమయాన్ని గడుపుతున్నారు. దానివల్ల వాళ్ళ ఏడుపు తగ్గింది అనుకుంటున్నాం, కానీ ఆ స్మార్ట్ ఫోన్ అనేది పిల్లల మీద ఏ విధమైన ప్రభావం చూపుతుందో మన ఎవరికీ తెలియట్లేదు. రోజులో అరగంట లేదా గంట నుంచి ఎవరైతే ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్ తో గడుపుతున్నారో, ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో నేను చెప్తున్నాను, అది వాళ్ళ ఆరోగ్యం మీద ఎటువంటి ప్రభావం చూపుతుందో మనం ఎవరూ అంచనా వేయలేకపోతున్నాము. పిల్లలు ఆడుకుంటున్నారు కదా, సర్లే మన టైం గడిచిపోతుంది, మన పనులు చేసేసుకుంటున్నాం అనుకుంటున్నాం, కానీ అది వాళ్ళ ఆరోగ్యం మీద, అలాగే ముఖ్యంగా వాళ్ళ బ్రెయిన్ మీద, ఇంకా నరాల మీద, కంటి చూపు మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది. ఫోన్ ఎలా యూజ్ చేస్తాం మనం? ఇలా ఎవ్వరూ యూజ్ చేయరు. ఫోన్ చూసేటప్పుడు మనం ఇలా బెండ్ అయి చూస్తాం. ఇలా బెండ్ అయ్యి గంటకు మించి ఎక్కువ చూడడం వల్ల ఈ ప్లేస్లో, అంటే వెన్నుపూస నరాల మీద, అది తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఈ నరాలన్నీ రాగుతాయి. అలాగే ఆటోమేటిక్గా ఫోన్ స్క్రీన్ అనేది మనకి చాలా దగ్గరగా ఉంటుంది. దానివల్ల ఈ కంటిపాప మీద చాలా ప్రభావం చూపుతుంది. ఇంకోటి, మనం ఛార్జింగ్ విషయం అసలు పట్టించుకోము. ఛార్జింగ్ అయిపోయినా కానీ వాడుతా ఉంటాము. ఛార్జింగ్ అయిపోయినప్పుడు కూడా ఎక్కువగా ఫోన్ యూజ్ చేయడం వల్ల మీకు తెలుసు, ఆటోమేటిక్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు, రేడియేషన్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫోన్ వేడెక్కుతా ఉంటుంది, మనం చెవి దగ్గర పెట్టుకుని అస్సలు మాట్లాడలేము, అప్పుడు చెవిపోటు వస్తుంది. ఎప్పుడైతే ఫోన్ త్వరగా వేడెక్కుతుందో దాని సింబల్ ఏంటంటే దాని నుంచి రేడియేషన్ ఎక్కువగా రిలీజ్ అవుతుందని. అలాగే రోజులు పిల్లలకు స్క్రీన్ టైం అనేది డైలీ 1 అవర్ లేదా లెస్ దాన్ 1 అవర్. ఎక్కువ సమయం ఈ ఫోన్తో టైం గడిపే పిల్లల విషయంలో చూపు స్మార్ట్ ఫోన్తో కేంద్రీకృతమైపోయి మీరు చాలాసార్లు గమనించే ఉంటారు. ఇంకా పిల్లలు ఎక్కువ సమయం ఎక్కువ టైం మొబైల్తో ఆడుకుంటుంటే మీరు పిల్లల దగ్గర నుంచి ఫోన్ తీసుకోవడము, లేకపోతే మీకు ఏదైనా అవసరమైనప్పుడు ఫోన్ తీసుకుంటే వెంటనే పిల్లలు రియాక్ట్ అయిపోతారు. మీ మీద కోపడడం కానీ, ఆ ఫోన్ తీసి ఇసిరేయడం కానీ, మీ మీద విరుచుకుపడడం కానీ చేస్తూ ఉంటారు. ఇది కూడా ఒక రకమైన మానసిక రుగ్మతే. స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల ఒత్తిడికి గురవుతారు, అలాగే అడిక్ట్ అయిపోతున్నారు, రేడియేషన్కి గురవుతున్నారు, అలాగే నేచర్తో కలిసి పెరగడం అనేది మర్చిపోతున్నారు. అంటే మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది గమనించట్లేదు. వాళ్ళు ఒక లోకంలో ఉంటారు, ఒక ట్రాన్స్లో ఉన్నట్టు ఆ స్మార్ట్ ఫోన్తోనే వాళ్ళ లైఫ్ అలా వెళ్తూ ఉంటుంది. నేచర్తో కలిసి పెరగడం నేర్చుకోవాలి. అలాగే మన చుట్టూ ఏం జరుగుతుంది అనేది కూడా పరిశీలించాలి. ఆ పరిశీలనతా భావం అనేది ప్రతి పిల్లల విషయంలో అనేది ఉండాలి. అది పెద్ద అయ్యాక వాళ్ళకి అనేక రకాలుగా హెల్ప్ అవుతుంది. స్మార్ట్ ఫోన్ ప్రభావం నుంచి పిల్లల్ని తప్పించాలి అంటే వాళ్ళ స్క్రీన్ టైమ్ని మీరు సెట్ చేయాల్సిందే. అంటే మ్యాక్సిమం 1 అవర్ ఆర్ లెస్ దాన్ 1 అవర్ ఈజ్ వెరీ బెస్ట్. అదే విధంగా అవుట్డోర్ గేమ్స్ని బాగా ఎంకరేజ్ చేయండి. అవుట్డోర్ గేమ్స్ని ఎంకరేజ్ చేయడం వల్ల బ్రెయిన్ షార్ప్నెస్ అనేది పెరిగింది. అది ఎలా అంటారా, ఆటలాడుతూ ఉంటాం, ఆటలాడినప్పుడు ఏ విధంగా ఆడాలి, ఏ విధంగా తప్పించుకోవాలనేది బ్రెయిన్ వర్కౌట్ అవుతూ ఉండేది. సో స్క్రీన్ టైమ్ని డిక్రీజ్ చేయండి, అలాగే అవుట్డోర్ గేమ్స్ని అనేది